Hi students, this is Naresh Babu Gachkaila from LNG Chemical Sciences, Guntur. So okay, let us come to the point. So ippudu vachetappudiki nenu ee video mimmalni CSIR uses in net examination edaithe 2019 December 15th tarikku atlage 2019 December 27th tarikku Assam and Meghalaya అంటే ఈ 2019 డిసెంబర్ 27వ తారీఖున వచ్చేటప్పటికి అస్సాం అండ్ మేఘాలయ, అట్లాగే 2019 డిసెంబర్ 15వ తారీఖున వచ్చేటప్పటికి మిగిలిన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సిఎస్ఆర్ఎస్ నెట్ ఎగ్జామినేషన్ జరిగిందనమాట. సో యాక్చువల్గా వాళ్ళు వచ్చేటప్పటికి ఆ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ డిసెంబర్ 31వ తారీఖున పెడతామని చెప్పేసి ఇంతకుముందు షెడ్యూల్లో అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఆ రిజల్ట్కి సంబంధించినటువంటి, అట్లాగే రెస్పాన్స్ షీట్కి సంబంధించినటువంటి విషయాలని మనకి తెలియజేసే దానికోసం అని చెప్పేసి ఒక పబ్లిక్ నోటీస్ పెట్టున్నారనమాట. సో ఆ పబ్లిక్ నోటీస్ ఏంటి, దాని యొక్క సారాంశం ఏంటి అనే దాని మీద నేను మీకు ఈ వీడియో చేయబోతా ఉన్నాను. సో రైట్ థింగ్ ఏంటంటే, సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎక్సలెన్స్ ఇన్ అసెస్మెంట్ పబ్లిక్ నోటీస్ డేటెడ్ 31/12/2019 డిసెంబర్ 31వ తారీఖున ఇచ్చినటువంటి పబ్లిక్ నోటీస్ ఇది. దీన్ని ఎవరు ఇచ్చారంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎక్సలెన్స్ ఇన్ అసెస్మెంట్లో ఇచ్చినారని వాళ్ళు ఇచ్చినారనమాట. సో విషయం ఏంటనే చూసినట్లయితే, ద జాయింట్ సిఎస్ఆర్ యూస్నెట్ ఎగ్జామినేషన్ వాజ్ కండక్టెడ్ బై ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఆన్ 15 డిసెంబర్ 2019 అండ్ 27 డిసెంబర్ 2019, సో ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అస్సాం అండ్ మేఘాలయ, ఇన్ విచ్ 2,25,889 క్యాండిడేట్స్ అపీర్డ్ అవుట్ ఆఫ్ 2,82,117 రిజిస్టర్డ్. సో విషయం ఏంటంటే, మొత్తము 282,117 మంది రిజిస్టర్ అయితే వీళ్ళలో 225,889 మంది ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారనమాట. సో మొత్తం ఏదైతే 2019 డిసెంబర్ 27వ తారీఖు 2019 డిసెంబర్ 15వ తారీఖున మనకి అస్సాం మేఘాలయ రాష్ట్రాలు కూడా కలుపుకొని ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసినప్పుడు ఈ మొత్తంలో మనకి ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు. అంటే ఇక్కడ మీకు మొత్తము ఎంత పర్సంటేజ్లో ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారనేది కనుక మనం ఒకసారి చూసినట్లయితే, అంటే ఎంతమంది అటెండ్ అయ్యారనేది కనుక మనం ఒకసారి చూస్తే, మొత్తం 225,889 మంది ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు. అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చూసినట్లయితే 282,117 మంది ఎగ్జామినేషన్కి పెట్టున్నారు. అంటే మీకు దగ్గర దగ్గర ఎగ్జామినేషన్కి పెట్టిన వాళ్ళు 80% మాత్రమే, అప్లికేషన్ పెట్టిన వాళ్ళు 80% స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామినేషన్ రాస్తున్నారండి, 20% ఆబ్సెంటీస్ ఉన్నారన్నమాట. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విల్ బి అప్లోడింగ్ ద క్వశ్చన్ పేపర్స్ అండ్ ద రెస్పాన్సెస్ అటెంప్టెడ్ దేర్ ఓన్ బై ఈచ్ క్యాండిడేట్ ఆన్ ద ఎన్టీఏ వెబ్సైట్ సిఎస్ఐఆర్ నెట్ .nta.nic.in అనేటటువంటి వెబ్సైట్లో ఏదైతే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి సిఎస్ఆర్ వెబ్సైట్ CSIRNET అంటే CSIRNET.nta.nic.in వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో క్వశ్చన్ పేపర్స్, అట్లాగే స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళ రెస్పాన్స్ షీట్ రెస్పాన్సెస్ అటెంప్టెడ్ దేర్ బై ఈచ్ క్యాండిడేట్, ప్రతి ఒక్క క్యాండిడేట్ అటెంప్ట్ చేసినటువంటి రెస్పాన్స్ షీట్స్ క్వశ్చన్ పేపర్స్ రెండు కూడా అప్లోడ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. అది ఎప్పుడనే చూద్దాం. సో ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విల్ అప్లోడ్ ద క్వశ్చన్ పేపర్స్ అండ్ ద రెస్పాన్సెస్ అటెంప్టెడ్ దేర్ బై ఈచ్ క్యాండిడేట్ ఆన్ ద ఎన్టీఏ వెబ్సైట్ CSIRNET.nta.nic.in అనమాట. ఎప్పుడంటే ద లింక్ ఈ లింక్లో చేస్తారని, ద లింక్ విల్ బి అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ అండ్ ద క్యాండిడేట్స్ నీడ్ లింక్ అనేది, అంటే దానికి సంబంధించినటువంటి లింక్ అనేది ఈ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటుందని, అండ్ ద క్యాండిడేట్ నీడ్ టు క్లిక్ ఆన్ ఇట్ టు వ్యూ దైర్ రెస్పెక్టివ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ద రెస్పాన్సెస్ అటెంప్టెడ్. సో ఇప్పుడు ఆ లింక్ మీద, అంటే లింక్ పెడతారు, ఆ లింక్ని మనం క్లిక్ చేసినట్లయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ రెస్పాన్సెస్ని చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. Candidates may be login and check a link for display of their question papers or responses attempted anamata. అంటే ఈ క్వశ్చన్ పేపర్స్ చూసుకోవాలన్నా లేకపోతే దానికి సంబంధించి మన క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన రెస్పాన్సెస్ మనం చూసుకోవాలన్నా కానీ మనం ఒకసారి లాగిన్ అయ్యి క్లిక్ చేస్తే మనకు అది యాక్సెస్ వస్తుంది అనమాట. దీస్ ఫెసిలిటీ విల్ రిమైన్స్ అవైలబుల్ యాజ్ పర్ ద షెడ్యూల్ మెన్షన్ బిలో.
సో ఇది ఎంతకాలం మనకు అందుబాటులో ఉంటుంది అనేది ఇక్కడ ఒక షెడ్యూల్ చెప్తున్నాడు ఆయన. ఆ షెడ్యూల్ ప్రకారం మాత్రమే అందుబాటులో ఉంటుందండి. సో విషయం ఏంటంటే డేస్ డేట్ ఫర్ డిస్ప్లే ఆఫ్ క్వశ్చన్ పేపర్ అండ్ ఛాలెంజ్ ఫర్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ, అంటే ఆయన పెట్టినటువంటి క్వశ్చన్ పేపర్ మనం చూసుకునేదానికి, అట్లాగే దాంట్లో ఆయన పెట్టినటువంటి ప్రైమరీ ఆన్సర్ కీ లేదా ప్రాథమిక ఆన్సర్ కీ ఉందో దాంట్లో ఉండేటటువంటి తప్పుల్ని మనం ఛాలెంజ్ చేయడానికి ఇచ్చినటువంటి డేట్ వచ్చేటప్పటికి 2020 జనవరి 1 నుంచి 2020 జనవరి 3 వరకు కూడా క్వశ్చన్ పేపర్స్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ లేదా ప్రొవిజనల్ ఆన్సర్ కీ అందుబాటులో ఉంటాయి. ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీలో మనకి ఏమైనా క్వశ్చన్ తప్పు ఉంది అంటే, ఐ మీన్ ఆయన క్వశ్చన్ తప్పించడం లేకపోతే క్వశ్చన్కి ఆన్సర్ కీలో ఆన్సర్ తప్పించదు అనేది ఏదైనా మనకి కనుక అనిపించినట్లయితే దాన్ని మనం ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. ఈ ఛాలెంజ్ చేయడానికి లేదా క్వశ్చన్ పేపర్స్ మన రెస్పాన్స్ మనం చూసుకోవడానికి 2020 జనవరి 1 నుంచి 2020 జనవరి 3 వరకు, అది కూడా 2020 జనవరి 3 11:50 అంటే రాత్రి 11:50 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ త్రూ క్రెడిట్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ. సో నెట్ బ్యాంక్ ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కానీ లేదా యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా మనము ఈ ఛాలెంజ్కి మనం డబ్బు కట్టాల్సి వస్తుంది అన్నమాట. ఆ కట్టాల్సిన డబ్బు కట్టడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 2020 జనవరి 1 నుంచి 2020 జనవరి 4 వరకు కూడా, అంటే ఛాలెంజ్ చేసేదానికి 3 కంటే ఆ ఛాలెంజ్ చేసిన దానికి డబ్బులు కట్టుకునే దానికి మటుకు 2020 జనవరి 4 రాత్రి 11:50 వరకు కూడా ఇచ్చారనమాట. సో ఈ ఛాలెంజ్కి డబ్బులు కట్టడం ఏం సార్ అనేది మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, అది చూద్దాం. అంటే ఇప్పుడు వీళ్ళు మనకి ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఒకటి పెడతారండి. ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీలో మనకి ఏదైనా క్వశ్చన్స్ తప్ప అనిపించినా కానీ లేదా ఆయన పెట్టినటువంటి కీ తప్ప అనిపించినా కానీ మనకి ఒక యాక్యురేట్ టెక్స్ట్ బుక్ రెఫరెన్స్ కనుక ఉంటే, ఒక ఖచ్చితమైన టెక్స్ట్ బుక్ రెఫరెన్స్ ఉంటే మీరు ఆ క్వశ్చన్ని గ్రీవెన్స్ రైజ్ చేయొచ్చు, అంటే మీరు ఆ క్వశ్చన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఫలానా ఆన్సర్ అవుతుంది కానీ మీరు ఫలానా ఆన్సర్ పెట్టారు అని చెప్పేసి మీరు వాళ్ళని ఛాలెంజ్ చేయొచ్చు. అయితే ఇట్లా మనం అన్నెసెసరీగా మనకి హాఫ్ నాలెడ్జ్తో మనము వాళ్ళు కరెక్ట్ పెట్టినా కానీ మనము దాన్ని ఛాలెంజ్ చేస్తే వాళ్ళకి లాస్ ఆఫ్ టైం కాబట్టి, లాస్ ఆఫ్ మనీ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం చేశారంటే ఒక ఛాలెంజ్ అన్నమాట. సో మీరు పెట్టినటువంటి క్వశ్చన్ కనుక నిజంగా మీరు చెప్పినట్లు కనుక అది వాళ్ళు పెట్టినటువంటి ఆన్సర్ కీలో తప్పు ఉండి మీరు చెప్పింది కనుక ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ రెఫరెన్స్లో చూపించగలిగినట్లయితే దెన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. సో అదర్వైజ్ దీనికోసం మీరు 1000 రూపీస్ కట్టాలి. వాళ్ళు ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తే మీ 1000 మీకు వెనక్కి వస్తాయండి. ఐ మీన్ మీరు ఏదైతే తప్పు అని చెప్పారో ఆ తప్పును వాళ్ళు ఒప్పుకున్నట్లయితే మీ 1000 రూపీస్ మీకు వెనక్కి వస్తాయి, లేదంటే 1000 రూపీస్ మీకు మళ్ళీ నాన్ రిఫండబుల్ అనమాట. ఇంకొకటి, ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క 1000 రూపాయలు, అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే తప్పులు ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో అన్ని క్వశ్చన్లకి అన్ని 1000 రూపీస్ మీరు పెట్టాలన్నమాట. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హ్యాస్ ఆల్సో అప్లోడెడ్ ద ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ఫర్ క్యాండిడేట్స్ టు ఛాలెంజ్ ఆన్ ద ఎన్టీఏ వెబ్సైట్. అదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ కూడా ఎన్టీఏ వెబ్సైట్ ఏదైతే csirnet.nta.nic.in ఉందో దీంట్లో పెడతారని చెప్పేసి. ఎందుకోసం అంటే మనం ఆ క్వశ్చన్స్ ఆన్సర్కి ఛాలెంజ్ చేసేదానికోసం అనమాట. ద ప్రొసీజర్ యాజ్ ఎన్క్లోజ్డ్ ఫర్ ఛాలెంజ్ ఆఫ్ ఆన్సర్ కీస్ పర్పస్. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే ఆన్లైన్ ఎ సమ్ ఆఫ్ 1000 రూపీస్ ఓన్లీ ఫర్ ఈచ్ క్వశ్చన్ ఛాలెంజ్డ్. ద ఫీ విల్ బీ రిఫండెడ్ ఇఫ్ ద ఛాలెంజ్ ఈజ్ ఫౌండ్ కరెక్ట్. మనం పెట్టినటువంటి ఛాలెంజ్ కనుక కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అయినట్లయితే మనకి మళ్ళా 1000 రూపీస్ని వెనక్కి ఇచ్చేస్తారు, లేకపోతే 1000 రూపీస్ రావు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క 1000 రూపాయలు పెట్టి మనము ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పాడు అనమాట. ద స్కోర్ కార్డ్ ఆర్ రిజల్ట్స్ ఈజ్ లైక్లీ టు బీ డిస్ప్లేడ్ బై 14/1/2020, అంటే 2020 జనవరి 14 సిఎస్ఐఆర్ యూజిసి నెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ లేదా స్కోర్ కార్డ్ అనేటువంటిది డిస్ప్లే చేయడం జరుగుతుంది అని చెప్పాడు. సో ఏదైతే వాళ్ళు ముందుగా చెప్పినట్టు 2019 డిసెంబర్ 31 సిఎస్ఐఆర్ యూస్ నెట్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ ఇస్తామన్నారో అనివార్య కారణాల కారణంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి పౌరసత్వ హక్కు సమస్యకు సంబంధించినటువంటి వివాదాల కారణంగా మేఘాలయ అస్సాం రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్ ఆపేయడం జరిగింది. ఎట్టకేలకు ఆ ఎగ్జామినేషన్ 2019 డిసెంబర్ 27 అస్సాం అండ్ మేఘాలయాల ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో 20 డిసెంబర్ 27 అంటే డిసెంబర్ 31 రావాల్సినటువంటి రిజల్ట్స్
2020 జనవరి 14 వెళ్ళి అనమాట. అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆయన 2020 జనవరి 4 వరకు కూడా ప్రొవిజనల్ కిలో ఉండేటువంటి ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఈ ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ దాని వెరిఫికేషన్ ప్రొసీజర్ ఉంటుంది, మనం పెట్టినటువంటి ఛాలెంజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదనేది వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవడానికి మేబీ 1 or 2 డేస్ తీసుకోవచ్చు. అంటే 5th 6th వరకు ఇది జరిగితే ఆ తర్వాత వీళ్ళు పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అవ్వడము, మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడము, ఇదంతా కూడా కొంత టైం టేకింగ్ ప్రాసెస్. సో ఫైనల్లీ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద సిఎస్ఆర్ యుస్నెట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఆన్ 2020 జనవరి 14 2020 జనవరి 14 రిజల్ట్స్ని డిస్ప్లే చేసేదానికి చివరికి జరుగుతుంది అనమాట. సో ఇది స్టూడెంట్స్ సిఎస్ఆర్ యూజెస్ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు రాబోతా ఉన్నాయి, రెస్పాన్స్ షీట్కి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనమాట. అయితే ఇక్కడ మనము ఆయన కోసం ఛాలెంజ్ చేయమండము ఎట్లా అనేది ఒక ప్రొసీజర్ పెట్టారనమాట. సో ఇది వచ్చేటప్పటికి మీకు నెక్స్ట్ ఉందనమాట. సో ఈ ఛాలెంజ్ ఎట్లా పెట్టాలనే దాని మీద నేను మీకు సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గచ్చకాయల ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ గుంటూరు. సో మీకు కనుక ఈ వీడియో గుండా మీరు కనుక ఎడ్యుకేట్ అయినట్టు ఫీల్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు ఈ విషయం గుండా మీ స్నేహితుల్ని ఎడ్యుకేట్ చేయాలనుకున్నప్పుడు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉండేటువంటి బెల్ సింబల్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసేటువంటి వీడియోస్ మొత్తం కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గచ్చకాయల ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ గుంటూరు.